గురువు గారు నేను ఒక దగ్గర విన్నానండి అంటే శుక్రవారం రోజు మనకు లక్ష్మీదేవికి పూజ చేస్తాం అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఏదో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా ఉంటుంది అంటున్నారు అది నిజమేనా అండి మరి ఇది అమ్మా అర్ధరాత్రి పూట లక్ష్మీదేవికి పూజ చేయమని ఎప్పుడు చెప్తాము అంటే శుక్రవారం కాదు మరి ఎప్పుడు చేయాలండి అమావాస్య అమావాస్య అనేది అంటే ఇది ఎక్కువగా చూడండి మీరు మార్వాడీస్లో ఎక్కడ ముష్టితే వాళ్ళు కనబడరు అవునండి ఎక్కడ కనపడరు అడుక్కునేవాళ్ళు మారవాడిసలు ఎవరు ఉండరు దేనికంటే ముఖ్యంగా వాళ్ళు కష్టం చేస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళు ఏంటి చూడండి ఒక మగపిల్లవాడు పుట్టిన తర్వాత పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సాఫ్ట్వేర్లు అక్కడ కనపడరు మీకు చాలా చాలా రేరు ఎక్కడో ఒక కోటి మందిలో వంద మంది కనపడితే ఎక్కువ అవునండి అందరూ బిజినెస్ చేస్తుంటారు ఓ పదిహేను ఏళ్ళు రాగానే వీడికి ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఆడపిల్లలు ఫంక్షన్లు చేస్తుంటారు కదా అలానే వీడికి ఫంక్షన్ చేస్తారు దౌతి ఫంక్షన్ లాగా చేసి కుటుంబంలో ఉండేటువంటి పెద్దలందరూ మగవాళ్ళందరూ కూడాను తల ఐదు లక్షలు ఇస్తారు వీడికి ఈ ఐదు లక్షలు మొత్తం దాదాపు ఒక కోటిన్నర రెండు కోట్ల రూపాయల వరకు పొగు చేస్తారు వీడికి మొత్తం అందరు తల ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు వాళ్ళకు ఉండే శక్తిని బట్టి ఆ పిల్లవాడికి ఇస్తారు ఇవి దాదాపు రెండు కోట్ల వరకు దగ్గర 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 అవుతాయి ఈ మొత్తం తీసుకెళ్ళి ఒక హోల్సేల్ బిజినెస్ పెట్టిస్తారు వీడితో ఈ రిటైలర్స్ వీళ్ళ మార్వీడిస్ ఎవరైతే ఉంటారో రిటైలర్స్ అందరూ వీడి దగ్గరే కొంటారు అంటే వీళ్ళందరూ కలిసి వీడికి బిజినెస్ ఇస్తుంటారు వాడికి వ్యాపారం తక్కువ ఉంది అని చెప్పడానికి లేదు అంటే వీళ్ళందరూ ఆటోమేటిక్గా వాడి దగ్గరే కొంటూ ఉంటారు కాబట్టి అలాగే వాడు సంపాదిస్తాడు కానీ వాళ్ళు చూడండి సొంత ఇళ్లలో మార్వాడీస్ చాలా తక్కువ మంది ఉంటారు అందరు రెంటెడ్ హౌసే అది ముప్పై వేలైనా నలభై వేలైనా యాభై వేలైనా సరే రెంటెడ్ హౌసే దేనికి ఇల్లు కొంటం ఓ నాలుగు కోట్లు అవుతుంది ఇల్లు కొనాలంటే వాళ్ళ కుటుంబము చంద్రమందరగా ఎవరికి వాళ్ళు విడిపోవడం ఉండదు సర్వసాధారణంగా ఎక్కువగా ఐకమిత్యంతో కలిసే ఉంటారు వాళ్ళు అన్నదమ్ములు అన్నదమ్ముల భార్యలు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా అందరూ చాలా వరకు కలిసే ఉంటారు ఎక్కువగా వాళ్ళ సంతానం కూడా ఎక్కువ ముగ్గురు నలుగురు ఎక్కువ మంది ఉంటుంటారు వీళ్ళందరూ కూడా కలిసే ఉంటారు మరి వీళ్ళ ఖర్చులు ఎక్కువ వస్తుంటాయి కానీ వీళ్ళు ఎంజాయ్ చేసే డబ్బు వీళ్ళ చేతికి అందుతుంది పదిహేను ఏళ్ళకి అంత డబ్బు వచ్చింది వ్యాపారం చేస్తున్నాడంటే ఇరవై ఏళ్ళకి మంచిగా డబ్బు వస్తుంది కదా కానీ వీళ్ళు ఎంజాయ్ చేయాలి సొంత ఇల్లు కొనుక్కోవాలి నాలుగు కోట్లు పెట్టి కొంటే రూపాయి వడ్డీ వేసుకోండి ఎంత నాలుగు లక్షల రూపాయలు అదే యాభై వేల రూపాయలు పెట్టి రెండు కొనుక్ రెంట్కి ఇల్లు తీసుకుంటే బ్రహ్మాండమైన ఇల్లు వస్తుంది యాభై వేలలో అవునా మిగిలిన మూడు లక్షల యాభై వేల రూపాయలు సేవింగ్స్ అవునా సో ఇవన్నీ కూడాను ఒక బాధ్యతాయుతంగా ఆలోచిస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు అని వాళ్ళల్లో కూడా కొంతవరకు పేదరికంతో ఉన్న వాళ్ళు ఉన్నారు అవునండి ఈ పేదరికంతో ఉన్న వాళ్ళని వాళ్ళ వెంటనే లిఫ్ట్ లిఫ్ట్ ఇస్తుంటారు పక్కన తప్పనిసరిగా లక్ష్మీ అనుగ్రహం కూడా వాళ్ళకి తొందరగా కలుగుతుంది దేనికి అంటే దీపావళి రోజున చూడండి మనం అందరం ఈ టపాసులు కాల్చుకుంటూ క్రాకర్స్ కాల్చుకుంటూ కూర్చుంటారు కానీ వాళ్ళు మాత్రం అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూజ చేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి మార్వాడీస్ అమావాస్య లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అర్ధరాత్రి పన్నెండు గంటలకి వాళ్ళు తప్పనిసరిగా ఈ అమ్మవారి లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు కాకరస్ కాల్చరా అంటే కాలుస్తారు ఎప్పుడంటే రెండింటి తర్వాత బేగం బజార్ వెళ్ళండి రాదా మన దీపావళి అమావాస్య రోజున పూటే పూజ చేస్తుంటారు వాళ్ళ షాప్స్లో అన్నింటిలో కూడా అంటే లక్ష్మీదేవి ప్రశాంతంగా ఉండేటువంటి సమయం ఆదివారం అమావాస్య ఆ అమావాస్య దీపావళి ఇట్లాంటి రోజుల్లో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసేటువంటి పూజను సంపూర్ణంగా అమ్మవారు తీసుకుంటుంది అనేటువంటి ఒక సద్భావన వాళ్ళలో ఉంది కాబట్టి అర్ధరాత్రి పూట పూజ చేస్తుంటారు శుక్రవారం కాదు అమావాస్య రోజున చేయాలి అది ప్రతి అమావాస్యకు కూడా చేయవచ్చు మరలా ఒక దీపావళి అమావాస్యనే కాదు ప్రతి అమావాస్యకు చేయవచ్చు లక్ష్మీదేవికి పూజా విధానం కూడా ఉంటుంది అమావాస్య రోజున చేసేటువంటి విధానం కూడా లక్ష్మీ అష్టోత్తరాలు ఇవే చేస్తాం కానీ వాటిలో వాడేటువంటి ద్రవ్యాలు ఎలా ఉంటాయి అంటే బుక్క గులాలు తర్వాత ఏదో రజను ఉంటుంది ఒకటి మొత్తం సిల్వర్ కలర్లో ఉంటుంది తాళకల లాంటిది అది ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర నిజంగా మనం మార్వాడి షాప్స్లో దీపావళి పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు వెళ్తే అక్కడ అంతా కూడా కళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది అంత కలర్ఫుల్గా ఉంటుంది వాళ్ళు పెట్టేవన్నీ కూడా పేలాలు వేస్తారు పేలాలు ఎందుకు వేస్తారు ప్రేత పిశాచ బాధలు నివారణ కలగడం కోసం నరఘోషలు పోవడం కోసం పేలాలు వేస్తారు చూడండి మనకి శివం తీసుకెళ్లే పేలాలు జరుగుతాయి ఎందుకు జరుగుతారు ఆత్మ ఘోష నివారణ కోసం ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా ఒక తంత్రశాస్త్ర ప్రకారం జరుగుతున్నటువంటి పూజలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే అర్ధరాత్రి అమావాస్య రోజున పూజ చేయడం అనేది చాలా విశేషం లక్ష్మీదేవి అష్టోత్తనంతో పూజ చేయవచ్చు కానీ అమావాస్య రోజున లక్ష్మీ గవ్వను అని చెప్పి మన పూజ అష్టవర్శలు జరుగుతూ ఉంటాయి అవునా లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఈ రెండు జరుగుతూ ఉంటాయి అవి ఒక ఇరవై ఏడు ఒక ఇరవై ఏడు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఒక కాటన్ వస్త్రంలో శుభ్రంగా తుడిచేసి వాటి మీద అన్నిటి మీద చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టేసి చుట్టూ కాయిన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కాయిన్స్ అంటే స్టీల్వి కాకుండా మా పాతవి మనకి రాగి నాణాలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టేసి వాటికి కూడా శుభ్రంగా స్నానం చేయించేసి కడిగేసి బొట్లు పెట్టేసి లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేసి ఏదైనా తీపి పదార్థం అంటే పొంగలి స్వీట్ పొంగలి అంటాం కదా అది నైవేద్యం పెడితే లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది లక్ష్మీ అవుతుంది మన ఇంట్లో కూర్చొని ఉంటుంది ఇదే ఇంత చక్కగా చెప్పారు కదా గురుగారు ఇందాక మీరు గవ్వలు అని అన్నారు కదా గవ్వలని మన ఇంట్లో నుంచి వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తే లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అంటారు అది నిజమేనా అంటే కొన్ని సమయాల్లో ఇవ్వద్దు అంటారు సాయంత్రం వేళలో అసలు ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు లక్ష్మీ గవ్వలు గవ్వలు గోమతి చక్రాలు ఇట్లాంటివి వేరే వాళ్ళకి మన ఇంట్లో పూజ చేసుకునే చేసుకునేటువంటి వస్తువులు వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇస్తామా మనం మరి దీంట్లో కూడా నివాసం ఉందనే చెప్తున్నాం కదా మనం లక్ష్మీ గవ్వలనే చెప్తున్నాను నేను అవునా కాబట్టి దాంట్లో లక్ష్మీదేవి ఉన్నది కాబట్టి ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇవ్వం ఇప్పుడు మన చేతిలో ఉన్న డబ్బునిస్తాం దేనికి అమ్మవారి మరలా పూజ చేస్తే మరలా డబ్బులు వస్తాయి కాబట్టి అమ్మవారిని డైరెక్ట్ ఇస్తామా ఇవ్వం కదా మనం కాబట్టి అలా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు